హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఛానల్ నేమ్ వచ్చేసి సూరజ్ మామ్స్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. నేను ఈరోజు పిల్లలకు ఉపయోగపడే ఒక వీడియో చేస్తున్నాను. వీడియోకి సంబంధించింది ఏంటంటే సున్నపిండి అండి. సున్నపిండికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే తెలుసుకుందాము. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, బియ్యం, పెసలు ఇవేనండి. ఇంకా శనగపప్పు కావాలనుకున్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కావాల్సిన పదార్థాలు అండి. వీటన్నిటితో సున్నపిండి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియో చూపించబోతున్నాను. నేనైతే ఒకటి తీసుకొని చూపిస్తున్నానండి. మీరు అన్నీ కలుపుకొని చూపించండి. మీరు అన్నీ కలిపి చేసుకోవచ్చు. నేనైతే ఒకటి చూపిస్తున్నాను, పెసలు ఒకటి చూపిస్తున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు అన్నీ కలిసి గ్రైండ్ చేసుకొని బాగా మెత్తగా అయ్యేలాగా చేసుకోండి. ఇలా అవుతుందండి. సున్నపిండి ఎందుకు యూజ్ అవుతుందంటే, పిల్లలు చర్మం చాలా సాఫ్ట్గా ఉండడానికి కానీ, కలర్ తక్కువ ఉన్న పిల్లలకు కానీ, ఇంకా వేరే సోప్స్ పడని వాళ్ళకి కానీ, ఇలా చర్మంకి సంబంధించిన చాలా ఈ మధ్య పిల్లలకి ఎక్కువ అవుతున్నాయి కదండి. ఈ సున్నపిండి వాడడం వల్ల చాలా సాఫ్ట్గా అవుతుంది పిల్లల చర్మము. చలికాలంలో ఇది చాలా ఉపయోగపడుతుందండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇంట్లోనే చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా కూడా వచ్చింది చూడండి, కనిపిస్తుంది. నేనైతే ఇది ఇలా చేసుకొని పెట్టుకున్నాను మా బాబుకి. డైలీ యూజ్ చేస్తానండి స్నానం చేయించేటప్పుడు. ఈ సున్నపిండి యూజ్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే, ఆయిల్ పెట్టి ఆయిల్ మసాజ్ లాగా చేసిన తర్వాత సున్నపిండి పెట్టండి. ఎందుకంటే వాళ్ళ చర్మం మీద రఫ్గా ఉంటుంది కాబట్టి అలా యూజ్ చేయకూడదు డైరెక్ట్గా. ఇలా నేను స్టోర్ చేసి ఒక కంటైనర్లో పెట్టుకున్నానండి. ఎక్కువ చేసుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.